అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదమూడవ విడత రెండు వేల రూపాయలు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే పదమూడవ విడతతో పాటు మరొక రెండు వేల రూపాయలను అదనంగా రైతుల ఖాతాల్లోకి జమ చెందినట్లు మన కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలు అయితే తెలియజేస్తాను అలాగే మీరందరూ కూడా ఇలా చేస్తేనే ఈ తేదీలోపు మీకు డబ్బులు అయితే జమ అవుతుందనమాట అందరూ కూడా తెలుసుకోవాలి కాబట్టి ప్రతి రైతు కూడా వీడియోని చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక నా వివరాలు చూసేద్దాం మన దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదమూడవ విడత ద్వారా రైతులకు రెండు వేల రూపాయలను పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసిందనమాట మనకు ప్రతి సంవత్సరము చూసుకుంటే రైతన్నల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ఎవరైతే భూమి కలిగి ఉన్నారో వారందరికీ కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు కూడా పన్నెండు విడతల డబ్బునైతే జమ చేసింది మన కేంద్ర ప్రభుత్వం ఇక పదమూడో విడత కింద డబ్బులను జమ చేయడానికి అయితే చేసిందనమాట ఈ నేపథ్యంలో ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా ముందుగా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి అని పదే పదే ఉంది అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేటివి చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి అని కూడా చెప్తుంది అనమాట అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ ఈకేవైసీ లింక్ అనేది చేయించుకోవాలి ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రానికి ఈ పదమూడో విడత కింద రెండు వేల రూపాయలు అలాగే పన్నెండో విడత డబ్బులు ఎవరికైనా ఇంకా జమ కాకుండా ఉంటే ఆ రెండు వేల రూపాయలు మొత్తం కలిపి నాలుగు వేల రూపాయలను వారి యొక్క ఖాతాకు జనవరి పదో తారీఖు నుండి కూడా వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్నట్లు కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఎవరైతే పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారో అలాగే రైతు భరోసా లబ్ధిదారులు వారందరికీ కూడా మనకు ఆరు వేల రూపాయలు అయితే రాబోతుందనమాట ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి